యేసుక్రీస్తు వారి యొక్క ఇల్లు ఎలా ఉందో గూగుల్లో ఓపెన్ చేయండి, తెలుస్తుంది. ఒకే ఒక గది, ఈ డయాస్ ఎంత ఉందో ఇంతే గది. ఆ గదిలోనే అమ్మ నాన్న ఉండేవారు, ఆ గదిలోనే తమ్ముళ్ళు ఉండేవారు, ఆ గదిలోనే చెల్లెళ్ళు ఉండేవారు, ఆ గదిలోనే వారు మేపుకున్న ఆ పాప పరిహారం పలుకున్న జంతువులు ఏవైతే ఉన్నావో, అవి మేకలైనా గొర్రెలైనా ఆ గదిలోనే ఉండేవి. అది ఒక రాతి త్వరలా ఉంటుంది, ఆ గదిలోనే ఉండేవారు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు, ఒక వసతి ఉంటే ఒక వసతి ఉండదు. కడు పేదరికం, యోసేపు తల్లిదండ్రులు, క్షమించండి, యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు ఎంత పేదరికమో తెలుసా? కనీసం బలి నైవేద్యానికి అర్పించడానికి వాళ్ళ దగ్గర గొర్రె పిల్లలు కూడా ఉండేవి కాదు, పావురపు పిల్లలు ఇచ్చేవారు. అంత పేదరికం. అసలు యేసుక్రీస్తు వారు నా ఇంట్లో ఉన్నవారు అర్థం చేసుకున్నారంటే, అన్నయ్య తమ్ముళ్ళు అర్థం చేసుకోలేదు, చెల్లెళ్ళు అర్థం చేసుకోలేదు. తన తండ్రి కాని తండ్రికి లోపడ్డాడు, తనకన్నా తక్కువైన తల్లికి లోపడ్డాడు, 30 సంవత్సరాలు లోపడి అసలు ఏ విధముగా జీవించలేని ఆ పూర గుడిసె లాంటి ఇంట్లో అడ్జస్ట్ అయిపోయి బతికాడండి. మనం ఈరోజు మనం కోపం ఇస్తే మనకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి, మనకి ఈరోజు మనం కోపకిస్తే మనకి ప్రైవేట్ ప్లేసులు ఉన్నాయి, మనకి ఈరోజు మనకు నచ్చకపోతే మనం వండుకోవడానికి చక్కటి వేరే సెపరేట్గా మనకు కావాల్సిన వసతులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారికి సొంత ఇంట్లో సొంత గది లేదంటే మీరు నమ్మగలరా? ఆయన తలవాల్చడానికి సోటు కూడా లేదంటే మీరు నమ్మగలరా? 30 సంవత్సరాలు ఎలా బ్రతికే ప్రభు ఈ భూమి మీద అంటే ఆ తండ్రికి లోబడి బతకని అంటాడు. మనమైతే ఏమన్నా చెప్పనా, అప్పుడప్పుడు పొగరికి వేపే మాట్లాడతాం, నేను అనవసరంగా పుట్టాను వీళ్ళకన్నా, అయ్యే ఆ మాటలే వద్దు, దేవుడు అంటాడు నేను ఈ క్యాస్ట్లో ఎందుకు పుట్టామంటా అమ్మా, ఆ క్యాస్ట్ మన దరిద్రం మన ఇండియా పెట్టింది లేండి. నేను ఈ కులంలోనే ఎందుకు పుట్టాను, ఈ ఊర్లోనే ఎందుకు పుట్టాను, ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాను, ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాను, నువ్వంటావేమో. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చెప్పనా, నేను ఈ ఇంట్లో అయినా ఉంటాను, ఆ బయట అయినా ఉంటాను, ఈ కుటుంబంలో ఉంటాను, తండ్రి అయిన దేవునికి ఏ రోజు నాకు ఇది లేదని వంక పెట్టలేదండి, లోబడి పది. ఆ 30 సంవత్సరాల లోపడ్డాడు కనుకే 30వ వేట ఏ పాపం చేయని ఆయన బాప్తిజానికి వస్తే పరలోకం నుండి ఒక స్వరం వచ్చిందట, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను 30 సంవత్సరాల నుంచి ఆనందిస్తున్నాను, 30 సంవత్సరాల నుంచి ఆనందిస్తున్నాను, ఇకపై ఆనందిస్తాను. అంటే ఒక వ్యక్తి, ఒక యవ్వన జీవితంలో ఎలా ఉండాలంటే యేసుక్రీస్తులా ఉండాలి. తనకన్నా తక్కువైన తండ్రిని గౌరవించాడు, ఆ రంపపు పొట్టులో యోసేపుకి సహాయకుడిగా ఉన్నాడు, తనకన్నా తక్కువైన వాళ్ళ అమ్మని గౌరవించాడు. మనమైతే 10th క్లాస్ అయ్యేసరికి అమ్మనికి ఏం తెలియదు నోర్మి అంటున్నాము, చదివించిన నాన్నకి ఏమీ తెలియదు అంటున్నాము. మనం యేసుప్రభు చూడండి, తనకన్నా జ్ఞానంలో తక్కువైన తల్లిదండ్రుల్ని ఏ రోజు ఆయన ఎదిరించలేదు, గౌరవించాడు. తన చుట్టూ ఉన్న పెద్దల్ని గౌరవించాడు. ఈ లక్షణాలు యోసేపులో ఉన్నాయి కనుక ఆ రోజు యోసేపు దీవింపడ్డాడు. ఈ లక్షణాలు యేసుక్రీస్తులో ఉన్నాయి కనుకే ఈరోజు మనం సరిగ్గా చూడాల్సిన మాదిరి యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి, పెద్దవారైన వారు చనిపోయే ముందు ఏమైనా మన పిల్లలకి జ్ఞాపకాలు చెప్పాలంటే ఏం చెప్పాలి చెప్పండి? ఒరే మా వయసులో మేము ఎలా చేసాంరా, ఆ అనుభవం, ఆ సీదైన గాయాలు మేము చాలా కాలం అనుభవించాంరా, మీరు అలా చేయకండి రా అని చెప్పాలి వయసు మళ్ళీ కొలుతుంది. అలా కాకుండా మీ వయసులో మేము ఎలా తిరిగేవాళ్ళంరా, మీ వయసులో మేము ఎలా తినేవాళ్ళం అలాంటి చెప్పకండి. యాకోబు పెద్దోడు కనుక అనుభవాలు చెప్పాడు, వయసు అయ్యే కొలది వయసు ఉన్నవారికి ఇది చెప్పాలి, చిన్నవారు ఎలా ఉండాలంటే ఇదిగో తండ్రి కలలను పండించే కొడుకులు కూతుర్లా ఉండాలి. అలా ఉండి చూడండి, ఈ యాకోబు చూస్తాడో లేదో నాకు తెలియదు, మీ తల్లిదండ్రులు చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటి నమ్మకమైన బిడ్డల్ని, మీ బిడ్డల బిడ్డలను దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్.